ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో మీకు సుమ లాంటి ఒక సపోర్టింగ్ వైఫ్ ఉండటం అన్ని రకాలుగా అన్ని అందువల్ల మీకేమి టెన్షన్ పడదు అండి. అంటే చెప్పలేం కదా సార్, ఇప్పుడు ఎలా ఉంటుందండి, కొన్నిసార్లు తను బాగా బిజీగా ఉండొచ్చు, కొన్నిసార్లు నేను బాగా బిజీగా ఉండొచ్చు, కొన్నిసార్లు తను ఖాళీ అయిపోవచ్చు. నేను ఒకేసారి ఏమైనా మా ఇద్దరిది గవర్నమెంట్ జాబ్ కాదు కదా, ఒకళ్ళు ఇదైతే ఇంకోళ్ళు అనుకోవడానికి ఏమో గ్యారంటీ లేదు. ఇప్పుడు సుమ అడ్డం మాత్రమే చేస్తుంది ఛానల్స్ లో, సరే సినిమా తాలూకు ఇవి చేస్తుంది అనుకోండి, ఇప్పటికీ తనే ఫస్ట్ ప్రయారిటీ తనే. ఇదివరకు కనీసం 4 ఛానల్స్ 4 ప్రోగ్రాములు ఉండేవి. సో ఇప్పుడు అది ఒకటి చిన్న ఇది ఉంటుంది. బట్ ఎందుకు తనే తగ్గించుకున్నారా, లేకపోతే ఎందుకు అలా వచ్చిందా? తనంతకు తనే తగ్గించుకున్నారు, మిగతా వాడు కూడా వేరే వాళ్ళు కూడా వస్తూ ఉండటం వల్ల. అలా అని కాదు ఆ ఫీల్డ్ లో, అలా అని కాదు, మిగతా వాళ్ళు వస్తున్నారు కాబట్టి తను తగ్గించుకోవడం అలా కాదు, తనంతకు తనే తగ్గించుకుంది. పిల్లల కోసం ఒకటి, ప్లస్ తనంతకు తను ఒక ఛానల్ ఎస్టాబ్లిష్ చేసుకుంది సుమా అని. అది వాళ్ళు వేరే ఛానల్, అంటే వాళ్ళకి తమడ వాళ్ళతోటే వారితో ఉండింది, తమడ కాదు వేరే ఇంకోటి ఏదో ఉంది ఏంటంటే అది మనకి ఈ నెట్ దీంట్లో ఉంటుంది, మ్యాంగో కాకుండా మ్యాంగో కాకుండా ఇంకోటి ఉండేది కదండి ఓకే తమడ అలాంటి వాళ్ళతోటి. సో వాళ్ళతో అప్పుడు సుమక్కని ఉండింది, కాకుండా వాళ్ళ నుంచి బయటకు విడిపోయిన తర్వాత సుమాని తను పెట్టుకుంది. సో అందరూ తన ప్రోగ్రామ్స్ చేస్తుంది, తనంతకు తను ఫెస్టివల్స్ ఫర్ జాయ్ అని, మధ్యలో కొంత సోషల్ సర్వీస్ లాగా లాంచ్ చేసేటప్పుడు కూడా ఒక ఏదో ఒక థీమ్తో లాంచ్ చేశారు కదా అది. ఇంకా చిన్నపిల్లలకి స్ట్రెస్ బస్టర్స్ అని, పెద్దవాళ్ళకు గేమ్ షో, అలా కొన్ని చేస్తుంది. సో తను సొంతంగా అది ఒకటి పెట్టుకోవటం, దీనికోసం తగ్గించేసి తనంతకు తన ప్రమోషనల్ యాక్టివిటీ ఉంటుంది, ఇంకా ఏవో ఉంటాయి ఇంటిగ్రేషన్స్, ఏవో ఉంటాయి ఎఫ్ఐఏ ఫుడ్స్ వాళ్ళది ఇలాంటి వాళ్ళది అన్ని చేస్తుంటుంది. తను అంత బాగా 4-5 ప్రోగ్రామ్స్ లో షోస్ లో బిజీగా ఉన్నప్పుడు పిల్లలకి టైం కేటాయించగలిగేవారా తను? తనకి ఎలా అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకే తన టైం ఓకే, మళ్ళీ రాత్రిపూట సమస్య లేదు. ఏదో ఒక రోజు అంటే అది ఫ్రైడే సాటర్డే ఉంటాయి కదా సినిమాలు ఉంటాయి కదా మనకి ప్రీ రిలీజ్లు, ఆ ఒక్క రోజు తప్ప మిగతా అన్ని రోజులు సాయంత్రం 5:30-6 ఖచ్చితంగా ఇంట్లో ఉంటుంది. మెయింటైన్ చేసుకుంటారు పిల్లల చూసుకుంటూ, అందువల్ల ఎప్పుడు కూడా ఇబ్బంది పిల్లలు ఎప్పుడు అది ఫీల్ అవ్వాలా? ఎప్పుడు లేదు. ఒకవేళ అది లేదు అనుకున్నా కానీ స్టార్ మహిళ ఉండే రోజుల్లో కొంచెం లేట్ అవుతున్నా పిల్లల్ని డైరెక్ట్ గా సెట్ లోకి తీసుకొచ్చేసేవాడు ఓకే, సో అక్కడే వాళ్ళు ఆడుకుంటూ ఉండేవాళ్ళు. సో ఎప్పుడు మదర్ లే మా మీద ఆ ఫీలింగ్ ఎప్పుడు కలగలేదు, అమ్మ మా కోసం టైం కేటాయించట్లేదు అనే ఫీలింగ్ ఎప్పుడు కలగనివ్వలేదు. సో మీకు మీకు అంటే స్టార్ మహిళ అన్నారు కాబట్టి 12 సంవత్సరాల పాటు నిర్విరామంగా ఒక షోని రన్ చేసినటువంటి హోస్ట్ గా ఒక రికార్డు సృష్టించారు ఇండియాలో, దానికి అలాగే అనిపిస్తుంది చాలా గ్రేట్ సార్. నేనైతే ఐ విష్ గిన్నీస్ కూడా రావాలని, ఎందుకంటే గేమ్ షోని ఎస్పెషలీ లేడీస్ గేమ్ షో, లేడీస్ గేమ్ షో 12 ఇయర్స్ అన్నది ఇంతవరకు ఎవరు చేయలేదు. ఓపెరా విన్ఫ్రే గారిది ఒక ఇది ఉంది టాక్ షో, అది వీక్లీ వన్స్, అది గేమ్ షో కాదు వీక్లీ వన్స్, బహుశా 30 ఇయర్స్ నుంచి ఉండేది, ఆవిడ గిన్నీస్ బుక్ వెళ్ళినట్టుంది. తర్వాత అంతే 12 సంవత్సరాలు, జస్ట్ ఇమాజిన్. అవును, అసలు అంటే మనిషి చిరాకు రావాలి ఎక్కడో చోట, అంటే కొట్టేయాలి మొన్నటిని అయిపోయి. కానీ తనకు నేను అడిగావండి నీకు బోర్ కొట్టలేదని, కాదు అక్కడికి వచ్చే వాళ్ళతో నాకు చాలా ఇంటరాక్షన్ చాలా ఆనందంగా ఉంటుంది, అక్కడ వచ్చే వ్యక్తులు మారుతా ఉంటారు ఎప్పటికప్పుడు, అవన్నీ భిన్న మనస్తత్వాలేగా. అవును డెఫినెట్ గా భిన్న కథలేగా, కాబట్టి నాకు ఎప్పుడు హ్యాపీగానే ఉంది గ్రేట్. కాకుండా కూడా కొన్నిసార్లు చిరాకు రావచ్చు, బట్ అవన్నీ కూడా లేకుండా చేసుకోవడం కష్టం. అండ్ ఒక్కసారి చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ లో ఉండిందండి, నా ఓన్ ప్రొడక్షన్ మాదే, అంటే సుమారు
మనస్విని మూవీ మ్యాజిక్ క్రియేషన్స్ తర్వాత పెట్టారు లేటెస్ట్ సుమా రాజీవ్ క్రియేషన్స్ బ్యానర్ పైన మేము జీ వాళ్ళకి లక్కు కిక్కు అనే ప్రోగ్రామ్ చేస్తున్నాం. నేను సుమా ప్రొడ్యూసర్స్, సుమే యాంకరింగ్. అయితే మొత్తం అంతా చేస్తున్నాం, ఐ వాజ్ ప్రోగ్రామ్ అంతా జరుగుతోంది. మా అంకుల్ అప్పుడు ఏమైందంటే పోయారు ఆ టైం మామగారు. సో కేరళ వెళ్ళాము. అయితే నాకు ఆ వీక్ టెలికాస్ట్ ఎపిసోడ్ లేదు. ఓకే, కార్యక్రమాలు దాదాపుగా 10 రోజులు కార్యక్రమాలు ఉంటాయి కదా, 11-12 రోజుల వరకు. నేనేం చేశాను, నేను ఉన్నాను అక్కడ, అయిపోయింది, ఇంకా నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ కావాలి. అంటే నెక్ టు నెక్ ఇది పీకల మీద ఉంది. ఓకే, మీరేమో అక్కడ ఉండిపోయారు. కానీ నేను తనతో పాటే ఉన్నా కేరళలో. ఏమన్నా అంటే సుమా ఇబ్బందికర, ఎంత ఇబ్బంది అయిన సిచ్యువేషన్, ఏమనుకోకు, నేను ఇక్కడ ఉంటాలే, నువ్వు వెళ్ళి ఒక ఎపిసోడ్ చేసి వచ్చేవా. నాకే చాలా అసహ్యం అనిపించింది నా మీద. వీళ్ళు ఉంటే 2 రోజుకో ఇప్పుడుకో వెళ్ళి వచ్చేవా అని అడగడం నాకే అసహ్యం అనిపించింది. తప్పలేదు, కాకపోతే అంటే వచ్చి చేసింది, వచ్చి చేసి ఒకరోజు చేసి మనకు వచ్చేసి తప్పదు. అంటే ఇలా ఉంటాయి ఆర్టిస్టుల లైఫ్, సినిమా కష్టాలే. అంటే ఆర్టిస్ట్ లైఫ్ ఇంతే. మా అమ్మ పోయింది ఇక్కడ, నేను ఎల్ఎన్టీలో ఉన్నప్పుడు నేను లవర్ అనే సినిమా చేస్తున్నా, దిల్ రాజు గారి సినిమా పోయింది. 11 రోజుల తర్వాత నేను 12 రోజు అవ్వగానే నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది షూటింగ్కి వెళ్ళి. నేను నా డెత్ ఎపిసోడ్ నేను చేయాలి తప్పదు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నీ. అంటే కొన్నిసార్లు అనిపిస్తుంది అబ్బా ఏంట్రా మనకేంటి ఇట్లాంటి సిచ్యువేషన్. ఇప్పుడు మొన్న ఈ మధ్యన మా సిస్టర్ పోయినప్పుడు కోవిడ్ ఎవరిని పిలవలేము, ఎవరు పరిస్థితి రాకండి అని చెప్పేసి హర్షవర్ధన్ చెప్పాడు. చెప్పాడు ఎవరు రాలేని అదే, మా వాళ్ళు ఎవరు రాలేకపోయారు. అదొక మీకు అంటే మీ ఇంట్లో ఫస్ట్ అమ్మగారు, ఫస్ట్ అమ్మ, తర్వాత నాన్న, తర్వాత చెల్లి, చెల్లి వరుసగా పోయారు. కృష్ణగారి ఫ్యామిలీలో వాళ్ళు ముగ్గురు ఎట్లా పోయారు, మీ ఫ్యామిలీలో అట్లా వరుసగా మీ గురు గ్రేట్ లాస్. ఇంకా తప్పదు లైఫ్ అన్న తర్వాత ఇంకా యూ హ్యావ్ టు మూవ్ ఆన్ సో ఇలాంటి అన్ని కూడా చేసుకుంటూ జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ చాలా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ వస్తాయి, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి. ఇప్పుడు అందరూ, ఇప్పుడు నాన్న ఉన్నప్పుడు అవన్నీ చూసుకున్నాడు కాబట్టి నాకు అంత తెలియలేదు. తర్వాత అన్ని కాబట్టి ఇప్పుడు సడన్ గా వచ్చేసరికి అవన్నీ మనకి కష్టాలే కదా, తలకమించిన కష్టాలు ఏమి తెలియదు. ఒకప్పుడు నేను నాకు బ్యాంక్ అకౌంట్ అన్నది చాలా ఏళ్ళు అస్సలు లేదు, కిడ్నీ బ్యాంక్ ఏదో ఉండింది, అవన్నీ వేస్తే అది బ్యాంకులో వేసే ఏదో కార్యక్రమం మాత్రం మాకు తెలుసు, మా నాన్న చూసుకునేవాడు అది మాత్రం తెలుసు. నేను ఎంఏ థియేటర్ ఆర్ట్స్లో జాయిన్ అయ్యేంత వరకు నాకు తెలియదు బ్యాంక్ అకౌంట్ అంటే ఏంటో. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ ఉంటే తప్ప నా స్కాలర్షిప్ అందులోకి రాదు అమౌంట్, అప్పుడు తెలుసు. ఓపెన్ చేయాల్సి వచ్చింది అకౌంట్ తర్వాత. నేను ఇవన్నీ ఎలా రాయాలో కూడా నాకు తెలిసేది కాదు. అకౌంట్ లో డిపాజిట్ ఎలా చేయాలి, ఎలా పూర్తి చేయాలి తెలియదు. అంటే అంత అజ్ఞానంలో ఉండిపోయాను. తర్వాత నేర్చుకుంటూ వచ్చాం. సో పెళ్ళైన తర్వాత సుమో గారి వల్ల చాలా విషయాలు నేర్చుకుని ఉంటారు. లేదు, మా నాన్న అప్పటికే నేర్పించే ఎంఏ థియేటర్ ఆర్ట్స్ లో ఉన్నప్పుడు అలా కాదురా. ఎందుకంటే అప్పటికే 95 లేకపోతే వెళ్ళిన తర్వాత ఇవన్నీ మళ్ళీ కొంచెం అంటే ఇప్పుడు మీ ఇంటి సంప్రదాయాలు ఒకటి వేరు, వాళ్ళ ఇంటి సంప్రదాయాలు ఒకటి వేరు. అంటే ఈజీగా మింగిలి అవ్వగలిగారా రెండు ఫ్యామిలీలు? మీరు పెద్ద తేడా ఏం లేదండి రెండు. అది మీ అమ్మగారికి వాళ్ళ అమ్మగారికి అంత సఖ్యతగా ఉండేది కాదని మీరే ఒకసారి చెప్పినట్టు. సఖ్యతగా అంటే సఖ్యతే అన్ని అన్ని విషయాల్లో సఖ్యతే. పిల్లల విషయంలో ఏమవుతుందంటే ఎక్కువ పసివ్నెస్ ఉంటుంది, నేను తీసుకోవాలి, నేను తీసుకొని ఆడించాలి, నేను తీసుకొని ఆడించాలని. అలాంటి విషయం అది మన నేర్పించాలని కాదు. ఇక్కడ ఇద్దరు అంటే కుక్కులు రెండు రకాలు ఉండేవాళ్ళు,
రెండు సార్లు అంతే. పొయ్యి మీద రెండు రకాలుగా వండేవాళ్ళు, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు కూడా ఎలా తింటారు, అలవాటు పడ్డ ఒక నాలుగుకి ఇంకొక ఇది టేస్ట్ అంటే రెండు సార్లు అది ప్రాబ్లం లేదు. ఈ పిల్లల దగ్గర ఎత్తుకోవడం దగ్గర ఇంకోటి దగ్గర ఏదో ఎత్తుకుపోతే ఏదో హార్ష్గా ఒకరి విదల్చడాలు ఇలాంటివన్నీ అది కంప్లైంట్లు. ఇంకోటి ఇబ్బంది అయ్యేది కదా, చాలా ఇబ్బంది అయ్యేది, ఎలా చెప్పాలి ఏం చెప్పాలి. మీ అమ్మగారు మీరు సంప్రదించుకోవడానికి మీరు కష్టపడాలి, వాళ్ళ అమ్మగారు ఆమె కష్టపడాలి, రెండింటినీ కూడా అదే జీవితం అంటారు.